2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా వచ్చాయో మనందరం మే 23వ తారీఖు ప్రత్యక్షంగా చూసాం. 120 స్థానాల్లో 130 స్థానాల్లో వస్తాయి అనుకున్నది కాస్త 150 స్థానాలతో ఘన విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ విజయం అనేది దేవుడిది అలాగే ప్రజలది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా హుందాగా తన ఒక వ్యాఖ్యను చెప్పారు. అంతేకాకుండా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా సంతకం చేసేది నవరత్నాల ఫైల్ మీదే అంటూ ఆయన మరొక్కసారి డంకా బజాయించి మరీ చెప్పారు. ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనో లేదా 1 సంవత్సరంలోపే నేను ఎంత మంచి ముఖ్యమంత్రినో మీ అందరికీ తెలుస్తుందని మీ నోటితో మీరే అంటారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత ఆయనకి రాజకీయంగా, సినిమా పరంగా, అలాగే వ్యాపార రంగం పరంగా ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి కూడా ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఇదే తరుణంలో ఆయన సతీమణి అయిన వైఎస్ భారతి గారు కూడా ఆయన వెంటే ఉండటం గమనార్హం. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 9 ఏళ్ల జర్నీ గనక మనం గమనించినట్టయితే ఆయన ఎప్పుడూ కూడా తన ఒక కుటుంబంతో గడిపిన సందర్భాలు చాలా తక్కువ. ఎంతసేపు ప్రజల బాగు, ప్రజలే నా ఊపిరి అన్నట్టుగా బతికారు ఆయన. ఇక ప్రజా సంకల్ప యాత్ర మొదలైనప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా ప్రజలే నా జీవితం అన్నట్టుగా నడుస్తూ వెళ్ళారు. ఆ సమయంలో కూడా వైఎస్ భారతి గారు వంటి చేత్తో ఇంట్లోని పనులు, అలాగే వ్యాపార పనులు, రాజకీయంగా ఏమైనా ఉన్నా కూడా అంతా ఆవిడ వెనక ఉండి చూసుకోవడం గమనార్హం. ఇక అంతేకాకుండా జగన్కున్న 2 ఆడపిల్లల్ని కూడా ఆవిడ ఎంతో ప్రేమగా, తండ్రి రాజకీయాల్లో చాలా తలమానికలై నిమగ్నమైన సందర్భంలో కూడా ఆవిడ తల్లి తండ్రి అన్నీ తానే చూసుకున్న సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. ఇక 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా మీ మీద నాకు నమ్మకం ఉంది, ప్రజలు ఎప్పటికైనా కూడా మీ యొక్క నిజాయితీని తెలుసుకుంటారు, ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తారు అన్న మాట చెరగని చిరునవ్వు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆయువు పట్టని చెప్పచ్చు. ఇక భార్య వెనకుండి నడిపిస్తుంటే భర్త ఎప్పుడు ముందుకు పైకి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ భారతి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం చెప్పచ్చు. ఇక చాలా సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా జీవితంలో ఉన్న 3 ముగ్గురు ఆడవాళ్ళు నా జీవితంలో ఎంతో మార్పును తీసుకువచ్చారు అని ఆయన తన చెల్లి గురించి, తల్లి గురించి, అలాగే తన భార్య వైఎస్ భారతి గురించి చెప్పకనే చెప్తూ వచ్చారు. అయితే ఇక ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చీఫ్ మినిస్టర్ అయినందుగా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారట వైఎస్ భారతి గారు. అది ఏంటి అంటే ఆయనకి ఒక ఖరీదైన, అలాగే ఎక్స్పోర్ట్ చేయించుకున్న ఒక పెన్ని గిఫ్ట్గా ఇచ్చారట. అయితే నిజానికి ఆ పెన్ వెనకాల చాలా అంతరార్థం ఉంది. మీరు సైన్ చేసే మొదటి ఫైల్ ఈ పెన్తోనే సైన్ చేయాలి అని, మీ విజయం అంతా కూడా నేను ఈ పెన్లోనే పొందుపరిచి ఉంచాను అంటూ ఆవిడ భావోద్వేగంతో కూడుకున్న ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక సంతకం అదే పెన్తో చేస్తారు అన్నట్టుగా ఒక వార్త బాగా వైరల్గా మారింది. అయితే ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్ విజయమ్మ గారు కూడా ఎంతో భావోద్వేగంతో కూరిన కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఎన్నో ఏళ్ల ప్రజాసేవ తర్వాత ప్రజలు గుర్తించిన ఆనందం నిజంగా ఎవరూ మాటల్లో చెప్పలేరు. ఇక అదే విషయం వైఎస్ జగన్మోహన్ ఇంట్లో జరిగిందని చెప్పుకోవచ్చు.